నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు నేను మీకు ఎపిసోడ్లో గ్రాఫ్టింగ్, అంటే వంగ మొక్క, అడవి వంగ మొక్కకి మామూలు వంగ మొక్కని గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారో, దానివల్ల ఉపయోగాలు ఏంటి, గ్రాఫ్టింగ్ చేయటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, అలాగే గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఏ మొక్కలను గ్రాఫ్టింగ్ చేయొచ్చు, అన్ని విషయాలు కూడా విపులంగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే పైన ఆన్లైన్ ఇంకొక బెల్ వస్తుంది, అది కూడా నొక్కితే నా నోటిఫికేషన్స్ వీడియోలు మీకు వస్తాయన్నమాట. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతే, మనం ఏ వంగ మొక్కనైతే గ్రాఫ్టింగ్ చేయదలుచుకున్నామో ఆ వంగ మొక్క నారు వేసుకున్నానండి. ఇదేమో అడవి వంగ మొక్క, అడవి వంగ మొక్క నేను బయట నుంచి మొక్క దొరికితే తీసుకొచ్చి చిన్న దొరికితే వేసుకున్నాను, అది కొంచెం పెద్ద అయ్యింది. ఆ మాత్రం అయ్యాక దాన్ని దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తాను అన్నమాట. ఈ మట్టిలో ఉన్నదటి కింద ఉన్నదటి ఏంటంటే అడవి వంగ మొక్క, దాన్ని రూట్ స్టాక్ అంటాం. దేని రూట్స్ అయితే మట్టిలో ఉంచుకుంటున్నాం దాన్ని రూట్ స్టాక్ అంటాం. దేని వంగ మొక్క అయితే మనకు వంకాయలు కావాలో దాన్ని మనం సియాన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఈ మొక్కను దానికి గ్రాఫ్టింగ్ ఎలా చేయాలని నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పరికరాలు ఏంటంటే, ఒక కొత్త బ్లేడ్ కావాలండి, అలాగే ఒక గ్రాఫ్టింగ్ టేప్. గ్రాఫ్టింగ్ టేప్ లేదనుకోండి, పల్చటి ఉల్లిపొర కాగితం లాంటి సన్నపాటి ఒక పల్చటి పీవీసీ ప్లాస్టిక్ పేపర్ ఏదైనా ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం దేన్నైతే గ్రాఫ్టింగ్ చేయదు, రూట్ స్టాక్ని ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఉంటే అక్కడ కట్ చేసేసుకుందాం. మనకు పైదంత అవసరం లేదు కాబట్టి ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ పైకి దాన్ని కట్ చేసేసి ఆ పై మొక్క తీస్తుంది. జాగ్రత్తగా కట్ చేయండి మొక్క ఊడిపోకుండా. ఇప్పుడు పై పార్ట్ మనకు అవసరం లేదు, ఆ భూమిలో ఉన్న పార్ట్ కావాలి, అలాగే దీనిది పై పార్ట్ కావాలి మనకి. స్టెమ్లు చూసుకోండి, మనం రెండు మొక్కల యొక్క స్టెమ్లు ఇంచుమించు సమానంగా ఉండాలి. ఒక 1 mm అటు ఇట్లో ఉన్నా కూడా 2 ఇంచు సమానంగా ఉండేలాగా చూసుకుంటే మనకు గ్రాఫ్టింగ్ కరెక్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఈ పై పార్ట్ ఉంది కదా, దీన్ని ఆ అడవి వంగ మొక్కకి గ్రాఫ్టింగ్ చేస్తాం. మనకి ఈ ఆకులు అవసరం లేదు, ఎంత తక్కువ ఆకులు ఉంటే అంత మంచిది, అసలు లేకపోయినా మనకి పర్వాలేదు. ఇది తీసేద్దాం, మొత్తం ఆకులు తీసేసి దీన్ని ఏం చేస్తామంటే దానికి గ్రాఫ్టింగ్ ఏ విధంగా చేస్తాం అనేది జాగ్రత్తగా చూడండి మీరు. ఇప్పుడు ఈ కొమ్మని మనం దేన్నైతే చేయాలనుకుంటున్నామో ఆ కొమ్మని షేపు ఒక వి షేప్లో వచ్చే విధంగా సూదిగా ఇలాగ కట్ చేసుకోవాలి. రెండు వైపులా అటు ఇటు కూడా కరెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా దాన్ని రెండు కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేయాలండి అలా కట్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు దీనికి ఒక 1/2 ఇంచ్ కటింగ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు 1/2 ఇంచ్ కటింగ్ వచ్చింది కాబట్టి ఆ రూట్ స్టాక్లో కూడా 1/2 ఇంచ్ కటింగ్ మనం నిలువుగా చేసుకోవాలి. ఇది పట్టే విధంగా ఇలా చీలికలాగే చేసుకోవాలన్నమాట. ఆ రంగుడు 3/4 అంగుళం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ రంగుడు అయినా 3/4 అంగుళం అయినా మనం జాగ్రత్తగా పడిపోకుండా కరెక్ట్గా సీట్ అవ్వాలి మొత్తం, అందులో గ్యాప్ లేకుండా సీట్ అవ్వాలి మొత్తం. అలా సీట్ అయిన తర్వాత మనం దాన్ని పైన టేప్ తోటి గ్రాఫ్టింగ్ ఊడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని చేయాలి. ఇదే కొద్దిగా స్కిల్ ఉండాలండి దీనికే, అటు ఇటు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని టేప్ వేసి చుట్టాలి దీన్ని. ఆ టేపు సాగే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి గట్టిగా కరెక్ట్గా పట్టుకుంటుంది దీన్ని. ప్లాస్టిక్ పేపర్ కంటే టేప్ ఉంటే మంచిది, టేప్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. ఒక టేప్ కొనుక్కుంచుకొని గ్రాఫ్టింగ్ చేయదలుచుకున్న వాళ్ళు చేసుకుని దీన్ని ఏం చేస్తామంటే, శుభ్రంగా అక్కడ కట్ చేసేసి ఒక ముడి కింద వేసేస్తాం. ఇది ఎలా చుట్టాలంటే, మనం దాంట్లో గాలి కానీ నీరు కానీ ఏ విధంగా వెళ్లకుండా మొత్తం కంప్లీట్గా మూసేసే విధంగా చుట్టాలి దాన్ని. పర్ఫెక్ట్గా ఉండాలండి అక్కడ, కట్టుమట్టుగా పర్ఫెక్ట్గా ఉండాలి విధంగా అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి పైన ఉన్న ఆకు కూడా తీసేయచ్చండి, అసలు ఆకులు అవసరం లేదు. చిన్న స్టెమ్ ఒక 4 అంగుళాలు పైన ఒక 4 అంగుళాలు ఉంటే సరిపోతుంది. అది కట్ చేసేద్దాం. కట్ చేసేసి గాలికి ఓపెన్గా వదిలేయకుండా ఏం చేస్తామంటే, పైన ఒక పొర ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, బ్యాగ్ లాంటిది కట్టేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మొక్క డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. పైన కట్టినటువంటి చిన్న కొమ్మ ఉంది కదా, అందులో ఉన్నటువంటి నీరు ఆవిరి అయిపోకుండా ఉంటుందన్నమాట ఆకులు వచ్చే వరకు కూడా. ఈ లోపల కింద నుంచి భూమిలోంచి రూట్ స్టాక్ కింద మొక్క ఉంది కదా, అది ఆహారం తీసుకుని ఇవ్వటం మొదలెడుతుంది, ఆకులు వస్తాయి. లేకపోతే పైది ఎండిపోతుంది అన్నమాట, అందుగురించి అది వచ్చే వరకు కూడా ఆకులు 4-5 ఆకులు వచ్చే వరకు విధంగా కింద కట్టేయాలి. ఆ కట్టిది కింద పార్టీ కట్టండి, పై మొక్క కట్టకండి. పై పార్టీ కడితే ఎవరన్నా పొరపాటు లాగితే ఊడొచ్చేస్తుంది, కింద దానికి కడితే అది భూమిలో ఉంది కాబట్టి గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ మనం.
తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. కట్ అలాగే అంతా బాగుంది, చక్కగానే ఏం ప్రాబ్లం రాలేదు. పైన ఆకులు చూసారా కొత్తగా వచ్చినాయి, కింద కూడా వస్తాయి. ఈ గ్రాఫ్టెడ్ పాయింట్ కింద వచ్చిన ఆకులు కానీ స్టెమ్మలు కానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకు ఆ కింద పార్ట్ అవసరం లేదు. ఈ పైదే మనకి ఫ్రూట్స్ తెచ్చేది కాబట్టి పై దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కిందది ఆకులు అవి రాకుండా చూసుకోవాలి. నీరు అదే కింద వేస్తాం, నీరు ఎరువులు అన్నీ కూడా రూట్ స్టాక్ వేస్తాం, అది పైన ఉన్న మొక్కకి అందజేస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అడవి వంగ చాలా బలమైన మొక్క అని మీకు తెలుసు కదా, అది వేళ్ళను బాగా విస్తరింపజేస్తుంది, కింద ఎరువులను బాగా తీసుకుంటుంది. చూడండి, మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ తీసాను, ఆకులు పెరుగుతున్నాయి, పైన ఉన్న ఆకులు పెరుగుతున్నాయి. ఈ విధంగా అవుతుంది లేదో చూసుకోవాలి. కింద వచ్చిన చిన్న కొమ్మలాంటిది వచ్చింది కదా, అది కట్ చేసేయండి. కింద ఏమి రాకూడదు, ఆకులు ఏమైనా వస్తే కింద ఉన్న మొక్కకే తీసేయండి. నేను చెప్పినట్టుగా కింద బలమైన మొక్క కాబట్టి ఎరువులను బాగా తీసుకుంటుంది, తీసుకుని పైన మొక్కకి అందజేస్తుంది. ఇలాగే మనం టమాటా మొక్కను కూడా అడవి వంగకి గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చేశానంటే గ్రాఫ్టింగ్, నాకు ఈ మడిలో నెమటోడ్స్ ప్రాబ్లం ఉంది. ఆ నెమటోడ్స్ ప్రాబ్లం అడవి వంగ నెమటోడ్స్ ఏం చేయలేవు కాబట్టి కింద అడవి వంగ పైన మామూలు వంగ పెట్టాను. టమాటా కూడా చేసుకోవచ్చు మీకు. ఆ నెమటోడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఇలాగ గ్రాఫ్టెడ్ ప్లాంట్ వేసినప్పుడు నాకు అడవి వంగకి నెమటోడ్స్ పట్టలేదు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు నేను సొంతంగా గ్రాఫ్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఆకులు పెద్ద అవుతున్నాయి, అంటే మొక్క సెట్ అయిపోయినట్టే. ఇంకా పైన కవర్ పెట్టట్లేదు, కవర్ తీసేద్దాం. చూడండి, కొంచెం పెద్ద అయింది, పువ్వులు పిందులు వస్తున్నాయి, చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయినాయి, కొత్త పువ్వులు వస్తున్నాయి. ఆకులు కూడా చాలా బలంగా ఆరోగ్యకరంగా ఉన్నాయి. మనం ఇప్పుడు కావాలంటే ప్లాస్టిక్ కవర్ తీసేయచ్చు, ఎందుకంటే స్టెమ్ కొంచెం లావు అవ్వాలి కదా. ఇప్పుడు మనం మామూలు వంగ మొక్కని ఏ విధమైన ఎరువులు ఇస్తామో మామూలుగా మనం వేసుకుంటే, గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాకుండా మామూలు ప్లాంట్కి ఎలాగైతే మనం ఎరువులు ఇస్తామో అలా ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు ఏం చేయాలంటే గ్రాఫ్టెడ్ పాయింట్ కింద ఉన్నటువంటి ఆకులు కొమ్మలు తీసేస్తూ ఉండాలి, ఎంకరేజ్ చేయకూడదు. కింద చూసారు కదా, ఎద్ది పువ్వులు పిందులు వస్తున్నాయో, చక్కగానే ఆకులు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి మొక్క బ్రహ్మాండంగా సెట్ అయింది. మనం చేసినటువంటి గ్రాఫ్టింగ్ సక్సెస్ అయింది. చూడండి, ఈ టైంలో మనం కింద ఉన్న గ్రాఫ్టెడ్ పైన ప్లాస్టిక్ కవర్ తీసేయచ్చు అన్నమాట. తీసేయడానికి అప్పుడంటే మొక్క బాగా సెట్ అయిపోయినట్టు కాబట్టి తీసేయచ్చు. బాగా స్టెమ్ కూడా లావ్ అవుతుంది, రెండు స్టెమ్లు లావ్ అయినాయి. చూడండి, పిండి వచ్చింది కదా. ఇప్పుడు మనం పురుగు మందులు కానీ ఎరువులు కానీ మామూలుగా వంగ మొక్క ఎలా ఇచ్చుకుంటామో అదేవిధంగా దీనికి ఇచ్చుకోవచ్చు. మీకు బాగా ఎదిగే వరకు కూడా చూపిస్తాను నేను ఇంకొక స్టెప్. కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి దీనికి. మిగతా మొక్కలతో పోల్చుకుంటే ఆరోగ్యకరంగా ఉంది మొక్క, బలంగా ఎదుగుతుంది, కాయలు కూడా బాగా వస్తున్నాయి. చూసారు కదా, ఇది వేరే ఇంతకుముందు చేసినటువంటిది అనమాట. ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంటే, గ్రాఫ్టింగ్ చేసినటువంటి ప్లాంటే, దానికి కూడా బాగా వచ్చినాయి. అదే గ్రాఫ్టింగ్ చేయటం వల్ల ఏంటంటే మొక్క బలంగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది, వేళ్ళు బలంగా పాతుకుంటే చక్కగా ఆహారాన్ని తీసుకుని పైన ఉన్న మొక్కకి ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, థ్యాంక్ యూ.